పోకరి వచ్చాడు కదరా. ఆట చూస్తావా? చిట్టా 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 మన ఛానల్ వీక్షిస్తున్న మన సబ్స్క్రైబర్స్ కి, మన కస్టమర్ దేవుడికి, మన డీకే మోటార్స్ నుంచి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే, మన స్టోరీ మెటల్ బాడీ వెహికల్ లో 2.3 అనే కొత్త వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆ కొత్త వెహికల్ ఏంటి అని అంటే, సో ఎప్పట్లాగే మన స్టోరీ ఆల్రెడీ ఇప్పటి వరకు మన స్టోరీ ఎంత ప్రజాదరణ పొందిందో మీకు అందరికీ తెలిసిందే. సో దీంట్లోనే కస్టమర్స్కి సౌలభ్యం కోసం స్టోరీ 2.3 అని ఒక కొత్త మోడల్ని మన బ్యాటరీ కంపెనీ వాళ్ళు పెంచడం జరిగింది. సో విత్ ఇన్ 2 డేస్లో మనకు ఆ స్టోరీ 2.3 మన షోరూంలో అవైలబుల్ ఉంటుంది. యొక్క స్పెసిఫికేషన్స్ కానీ స్టోరీ 2.3కి మన పాత మోడల్ స్టోరీ 3.1కి గల డిఫరెన్సెస్ కానీ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, స్టోరీ 3.1కి స్టోరీ 2.3కి డిఫరెన్స్ ఏంటంటే, మనకి వెహికల్ మొత్తం సేమే ఉంటుంది. వెహికల్ మన స్టోరీ పాత స్టోరీ 3.1 ఎలా అయితే ఉందో సేమ్ వెహికల్ అలానే ఉంటుంది. బట్ స్మాల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆ డిఫరెన్సెస్ చెప్తాను చూడండి. ఇప్పుడు స్టోరీ 3.1 విషయానికి వచ్చేసరికి మనకి స్పీడు 65 km వెళ్తుంది, రేంజ్ 132 km వస్తుంది, బ్యాటరీ 3.1 kW వస్తుంది, ఛార్జింగ్ టైమ్ 5 అవర్స్, డిస్ప్లే TFT స్క్రీన్, పేలోడ్ కెపాసిటీ 250 kg. అదే మనకి ఇప్పుడు స్టోరీ 2.3 విషయానికి వచ్చేసరికి మనకి 2 చేంజెస్ అనేవి మేజర్గా జరగడం జరిగింది. ఆ 2 చేంజెస్ ఏంటంటే, బ్యాటరీ కెపాసిటీ ఒకటి, స్టోరీ 3.1లో మనకి 3.1 kW వస్తే ఇందులో 2.3 kW బ్యాటరీ అనేది అమర్చడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే, ఈ TFT స్క్రీన్ బదులు మనకి LCD స్క్రీన్ అనేది రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే, స్టోరీ 3.1లో మనకి 132 km పర్ సింగిల్ ఛార్జ్ వస్తే ఇందులో మనకి 103 km పర్ సింగిల్ ఛార్జ్ వస్తుంది. అంతే తప్ప మిగతా ఎవ్రీథింగ్ సేమ్. మనకి స్పీడ్ కానీ, కాకపోతే మోటార్ కెపాసిటీ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ ఏ డిఫరెన్స్ లేదు. ఓన్లీ మనకి మైలేజ్ విషయంలో ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ అనేది చేంజ్ చేయడం జరిగింది. డిస్ప్లే విషయంలో TFT స్క్రీన్ బదులు LCD డిస్ప్లే పెట్టడం అనేది జరిగింది. దీనివల్ల ఏంటంటే, కస్టమర్కి ప్రైస్ డిఫరెన్స్ అనేది మనకి భారీగా మార్పులు అనేది జరిగింది. చూడండి, మన స్టోరీ 2.3 విషయానికి వస్తే, మన స్టోరీ 2.3 కొత్త మోడల్ తాలూకా ఎక్స్ షోరూమ్ ప్రైజు 95,000 రూపాయలు పడుతుంది. అదే మన బ్యాటరీ 3.1 మన పాత మోడల్ విషయానికి వస్తే దాన్ని ఎక్స్ షోరూమ్ ప్రైజు 109,999 రూపాయలు పడుతుంది. సో కస్టమర్కి ఆ ప్రైజ్లో కానీ, లేదా క్వాలిటీలో కానీ, లేదా మైలేజ్లో కానీ తను ఆప్షన్ చేసుకునే విధంగా మోడల్స్ అనేవి మన బ్యాటరీ కంపెనీ వారు మనకు అందించడం జరిగింది. సో విత్ ఇన్ 2 డేస్లో మనకి స్టోరీ 2.3 అండ్ స్టోరీ 3.1 మనకి అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళు వచ్చి ప్రీ బుకింగ్ చేసుకోవాలి.